Congratulations. లోపల మంచి రిపోర్ట్ ఉందండి. ఆల్ ఓవర్ ద స్టేట్స్ బీసీలో ఇంకా బాగా పే చేస్తుంది. మార్నింగ్ కంటే మ్యాట్నీ కలెక్షన్స్ అన్నీ ఇంక్రీజ్ అయినాయి. బట్ ఇది ఎంత పే చేస్తుంది అనేది చెప్పలేను, కానీ నాకైతే నాకు హ్యాపీనెస్ ఏముందంటే ఒక మంచి సినిమా చేసినామనే హ్యాపీనెస్లో ఉన్నాను నేను. యా అంటే ఎందుకంటే ఇంట్లో ప్రతి ఫ్యామిలీ ఈ మధ్యలో ఫ్యామిలీ చూడడానికి ఈ మూవీ రాలేదు. మహర్షి తర్వాత ఇది ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఉన్న పాపులేషన్ ఎంత ఉంటే అంతమంది హ్యాపీగా ఆడపిల్లలు చూడాల్సిన సినిమా ఇది. వాళ్ళ కోసం ఉపయోగపడే సినిమా. ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూ మీద ఒక మంచి మెసేజ్ ఇచ్చి చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. అండ్ ప్రొడ్యూసర్స్ గట్స్ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీన్ని నమ్మి ప్రాజెక్ట్ని తీసినందుకు. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, ఇట్ విల్ పే, ఇట్ విల్ ఇంక్రీజ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. నేను ఏదైతే మీ అందరితో మాట్లాడానో అది ఈరోజు నిలబెట్టుకున్నానని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ మంచి విషయాన్ని చెప్పినా చూసినా అందులోంచి ఎంతో కొంత నేర్చుకుంటారు అనే చిన్న కాస్త నేను చేసిన ఈ ప్రయత్నాన్ని మీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారికి అండ్ కార్తీక్కి, అనగాకి, మల్లికి, అందరికీ మా టీం మహేష్కి, అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కార్తీక్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇంతవరకు తన 3 మూవీస్ చేసినా ఎప్పుడు రాలే స్టేజ్ మీదకి. ఫస్ట్ టైం ఆంటీ అంకుల్ కూడా వచ్చారంటే సో మేము డెఫినెట్గా సక్సెస్ కొట్టేశాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఫస్ట్ ఫస్ట్ మీ అందరూ మా బుజ్జి బంగారాలు. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి. ఎస్పెషల్ లేడీస్ కానీ గర్ల్స్ కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ థీమ్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అది తీయడం కూడా జంజల్ గారు చాలా బాగా తీశారు. ఎస్పెషలీ మా బాబు యాక్షన్, మా అబ్బాయి యాక్షన్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ హీరో ఎందుకు అయ్యాడా అని బాధపడ్డాను, కానీ ఇప్పుడు మాత్రం హీరో అయినందుకు సంతోషిస్తున్నానండి. అందరు బ్లెస్సింగ్స్ మా బాబుకి ఇవ్వాలండి. థ్యాంక్ యూ. అసలు సూపర్, ఎక్స్ట్రీమ్, ఎక్స్ట్రీమ్. ఏం చెప్పాలి తెలియట్లేదు. ఓకే, అనుకున్నట్టే ఇంకా నన్ను RX100 హీరో అనరు, గుణ అంటారు. హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు వస్తూనే ఉంటాయి, ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయి. బట్ కొన్ని సినిమాలు మాత్రమే ఒక రెస్పెక్ట్ని ఇస్తాయి, మనల్ని చూసే విధానం మారుస్తాయి. అట్లాంటి రోల్ పోర్ట్రే చేసే ఛాన్స్, అట్లాంటి పాత్ర పోషించే ఛాన్స్ నాకు గుణాలో వచ్చింది. అండ్ ఈరోజు ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయ్యాక ఈ మూమెంట్ వస్తుందని నాకు తెలుసు. నన్ను ఇప్పటి వరకు చూసే విధానం ఒకలాగా ఉంటుంది. ఎంత కాదన్నా ఏదో యూత్ఫుల్ హీరో, ఏదో షర్ట్లెస్, లిప్ లాక్స్, ఇవి వీటిని ఎక్కువ గ్లోరిఫై చేస్తూ మిగతావి తక్కువ చూపించే, తక్కువ మాట్లాడేవాళ్ళు. ఇంకా ఈ సినిమాతో ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ నన్ను ఓన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ద వే
మహిళల నుంచి లేడీస్ నుంచి వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ నా గురించి నన్ను వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్న విధానం చూస్తుంటే ఇది కదా కావాల్సింది, ఇది ఒక ఏం చేస్తే వస్తుంది ఇది అని అనిపిస్తుంది. నాకు అసలు ఈ పాత్ర నాతో పోషించి నాతో పోషించేలా చేసిన మా అర్జున్కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ నాతో మళ్ళీ చెప్పేనా, నాతో మళ్ళీ చేస్తున్నాడు సినిమా, మళ్ళీ ఇయర్లోనే స్టార్ట్ చేస్తున్నాం. నిన్న రాత్రే నేను పర్మిషన్ తీసుకున్నా నాకు, అంటే నిన్న రాత్రే చెప్తా అన్న అందరికీ, లేదు సార్ కొంచెం హిట్ అని కనీసం ఒకసారి రానియండి లేకపోతే బాగోదు అన్నారు. సో ఫస్ట్ షో అయిపోయి మార్నింగ్ షో అయిపోయే వరకు వెయిట్ చేసి ఇప్పుడు చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ గుణ, జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర ఈ. నాకు ఎన్ని సక్సెస్లు వచ్చినా ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా గుణ ఎప్పటికీ నా హార్ట్లో ఉంటుంది, ఎందుకంటే గుణతో నేను అందరి హార్ట్స్లోకి వెళ్ళాను. ఇంకా నాకు యాక్చువల్లీ కొంచెం కనెక్షన్ కట్ అయింది, ఏం సో జనరలీ మాట్లాడినట్టు ఏదో ఒక లాజికల్గా మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.